సత్తనపల్లి బస్వమ్మ వాగు వద్ద వజ్రాల వేట కొనసాగుతుంది. బెల్లంకొండ మట్టిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం కావడంతో వందల మంది అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనం వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. కొందరు ఏకంగా డైమండ్ మీటర్ సాయంతో నాణ్యత చెక్ చేస్తున్నారు. మరికొందరు ఆసక్తికరంగా డైమండ్ మీటర్ను తిలకిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వజ్రాల వేట కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. మీటర్లో 8 పాయింట్లు వస్తే దాన్ని వజ్రంగా పరిగణిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎంత వస్తే ఉన్నట్టమ్మా? 8 వస్తే ఉన్నట్టు. 8 దాటాలి. ఒకసారి తీపండి. 8 దాటితే ఎంత వాల్యూ ఉన్నట్టు? డైమండ్ ఉంది. మళ్ళీ పెట్టు. ఇంకా దాన్ని బట్టి బడ్జెట్ ఎంత కావాలంటే అంత ఉంది దానికి. పోయిన వరకు అంటే పెద్దగా ఉందిగా. ఈ మిషన్ కాస్ట్ ఎంత? ఇది 5000 ఉంది. ఇదేంటి టెస్టింగ్? వస్తుంది. 8 ఇక్కడ ఫ్లాట్లు వేసారండి, ఎర్రమట్టి తోలిచ్చారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని జనాలు బాగా వస్తున్నారు, కానీ ఒక వజ్రం కూడా దొరికినట్టుగా మాకు జాడ లేదండి. కానీ టెస్టింగ్ పాయింట్ ఒక మిషన్ తీసుకొచ్చి టెస్ట్ చేస్తున్నారండి. 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని టెస్ట్ చేస్తున్నారండి. వజ్రం టెస్టింగ్లో మిస్ అవుతుంది. ఇప్పటికైతే ఎవరికి దొరకలేదా? వచ్చారు. మరి ఎంతమంది ఎందుకు వస్తారు? దొరకకపోతే అర్థం కావట్లేదండి. అందరు చెప్తున్నారు ఫ్లాట్ బిజినెస్ కోసం ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి ఇలా ఉన్నా. ఏం పేరు తమ్ముడు? నా పేరు బాలాజన్న. నేను రెడ్యూ నుంచి వచ్చాను. వాళ్ళు ఇక్కడ వజ్రాలు దొరికినాయంటే నేను కొనుక్కునే దొరికామని వచ్చానన్న. చాలా మంది దొరికాయంట. అది అదిలా అంటే నేను వచ్చి దొరుకుతున్నాం. దొరికితే దొరకొచ్చు, చెప్పలేము. అది దొరుకుతున్నమాట నిజమేనా? ఇక్కడ దొరుకుతున్నట్టు దొరికినాయని అన్నారు ఇద్దరు ముగ్గురు. నువ్వు ఎన్ని రోజుల నుంచి దేవుడు ఆడుతున్నావు? మేము 2-3 రోజుల నుంచి పొద్దున సాయంత్రం వస్తున్నాం. ఓకే ఓకే.